మనం చూస్తున్నటువంటి ఈ గ్రామం నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట మండలంలోని ఇందుకూరుపేట అనే గ్రామం. అచ్చసమ్మా, నీ పైరు బాగుందా? నా పైరు బాగలేదు, తెగులు వచ్చి ఎండిపోతా ఉందా? ఏం కొట్టేది పైరు? ఏంటికి పనికిరాలేదా? చూద్దురాక. ఈ పొలం అంతా ఎండిపోయింది, ఇదంతా పసుపు తెగులు, అగ్గి తెగులు అంటారు. మారాడాకు, తులసాకు కషాయం చేసి చల్లితే అగ్గి తెగులు పోతుంది. ఈ కషాయం కొట్టుకుంటే పక్క పైరు కూడా పోకుండా మన పైరు బాగా వస్తుంది. కషాయం చేసేది ఎక్కడ చెప్పక్క? 10 కేజీలు మారాడాకు అక్క ఆకులన్నీ మెత్తంగా బాగా పెంచుకోవాలి. మారేడాకు మెత్తంగా పెంచుకున్నాము, కుళ్ళో వాస్తున్నాము. తెలిసాకు మెత్తంగా తెచ్చున్నాము, కుళ్ళో వేస్తున్నాము. ఇసి వల కట్టుకొని చేనుకు తెలుపుకున్నాం. విషయం కదా, ఇప్పుడు చల్లారిసిన తర్వాత వడకడుతున్నాము. వంద లీటర్ల నీళ్లు తొమ్మిదికి తీసుకోవాలి. వడగట్టిన కషాయాన్ని నీళ్ళలో కలపాలి. 10 లీటర్లు ఆవు పంచితం కలపాలి. అన్నీ కర్రతో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కషాయాన్ని చీరలో పోసుకొని చేలల్లో చల్లుకోవాలి. తయారు చేసిన కషాయాన్ని చీరలో పోస్తున్నాము. చేసి చూపించిన కషాయం. నమస్కారం. ధన్యవాదాలు.